దేశంలో మైసూర్ కోల్కతా తర్వాత అమలాపురంలోని దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కేంద్రం అమలాపురంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వాహన ఊరేగింపులో చెడి తాలింఖానా ప్రదర్శనకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెడి తాలింఖానా విద్య ప్రదర్శనలో వయసు భేదం లేకుండా 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు తమ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు. దసరా రోజున అమలాపురం వీధిలో జరిగే చెడి తాలింఖానా ప్రదర్శనల సందడి అంతా ఇంత కాదు. వీధుల్లో ప్రాచీన యుద్ధ విన్యాసాలను తలపించేలా యువకులు వృద్ధులు ప్రదర్శించే చెడి తాలింఖానా ఆద్యంతం ఉద్విగ్న భరితంగా సాగుతుంది. ముఖ్యంగా కళ్లకు గంతలు కట్టుకుని ఒక వ్యక్తి కత్తి చేతబట్టి మనిషి పొత్తి కడుపుపై కొబ్బరికాయలు కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు గగుట్పాటు కలిగిస్తాయి. అగ్గి బరాటా, తాళ్లబంతులు, లేడి కొమ్మలు, కర్రసాములు, పట్టాకత్తులతో వేగంగా ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాలు చూపర్లకు ఉత్కంఠను కలిగిస్తాయి. రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తాలింఖానా ప్రదర్శన అమరాపురంలోని ఒక వీధి కొంకపల్లిలో 1885లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెడి తాలింఖానా ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయదశమి రోజున కొంకపల్లి ఏనుగు అంబారి, అలాగే లక్కహంస, రవణం వీధి, మహిషాసుర మర్దిని, గండు వీధి, శేషసేన, అలాగే నల్లా వీధి శ్రీ విజయదుర్గమ్మ వాహనం, ఇలా 7 వీధుల్లోని వాహనాలు ప్రధాన వీధుల్లో ఊరేగుతూ ముమిడివరం గేట్ సెంటర్ చేరుకుంటాయి. బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, కోయ డాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్ తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్ దీపాలంకరణతో ఊరేగింపు నిర్వహిస్తారు. చెడి తాలింఖానా విద్య కళను సినీ దర్శకుడు రాజమౌళి మగధీర సినిమాలో ఉపయోగించుకున్నారు. కరోనాతో ఆయా వీధుల్లో 150 మీటర్ల పరిధిలో మాత్రమే వాహన ప్రదర్శన, చెడి తాలింఖానా విన్యాసాలకు అనుమతించారు. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ అనేది అందరికీ సమస్య కాబట్టి వాళ్ళు కూడా మనతో కోఆపరేట్ చేసి లాస్ట్ టైం మన వాళ్ళ ఏరియా రిస్ట్రిక్ట్ చేసి దానికంటే కొంత ఎక్కువ ఏరియాని అడిగారు. దానిపైన కూడా ఆర్డీఓ డిఎస్పి లోకల్ గారు అంతా వద్ద మాట్లాడుకుని వాళ్ళ పరిధిలో దాదాపు ఒక 7 లొకేషన్స్లో ఈ సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్స్ సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా పద్ధతి ప్రకారం ఈ కోవిడ్ను నిబంధనలను పాటిస్తూ చేసుకోవాలని మరొకసారి ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫెస్టివల్ అంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్ మూడ్, అందరూ సంతోషంగా చేసుకోవాల్సిన అకేషన్ కాబట్టి అక్కడ ఎలాంటి గొడవలు కానీ తావు లేకుండా ప్రజలందరూ కూడా ఒక బ్రదర్లీహుడ్తో సెలబ్రేట్ చేసుకోవాలని మరీ మరీ నేను కోరుతున్నాను. పోలీస్ బందోబస్తు అనేది మనం ఒక నామినల్గా అక్కడ ఉన్న బందోబస్తు ఏర్పాటు చేస్తాం, బట్ ప్రజల కోఆపరేషన్, వాళ్ళ యొక్క కోఆపరేషన్తోనే ఫెస్టివల్ సక్సెస్ఫుల్గా ముగిస్తుంది అవుతుంది కాబట్టి. సో సఫిషియంట్గా మనం డిఎస్పీల ఆధ్వర్యంలో ఒక 3 డిఎస్పీస్ ఉంటారు, దాదాపు 10 మంది ఇన్స్పెక్టర్స్ ఫోర్స్తో ఈ బందోబస్తు మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు మా ఆఫీసర్ సందర్భంగా కూడా మాట్లాడి ఫోర్స్ అనేది జస్ట్ ఓన్లీ మనం వీలైనంత వరకు మనం త్వరగానే మోయించాలని కోరుకుంటున్నాం. అందుకంటే ముందు మోయించినా పర్లేదు, 12 లోపల మోయించాలని చెప్పి ఆర్గనైజర్ తరఫున ప్రజలందరూ కోరుతున్నాం.
మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం కొంకపల్లి గ్రామం అండి. అమలాపురంలో విజయదశమి ఉత్సవాలకి ఎంతో పేరు ప్రత్యేకించింది. అది చెప్పదగోలు జరుగుతుంది కదా, అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అంటే 1835 ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అభివృద్ధి పొంది నేటికి 186వ సంవత్సరం. ఇది రేపు 16వ తేదీ విజయదశమి ఉత్సవాలు జరుగుతుందండి. ఎన్నో వ్యయప్రయాసంతో లక్షలాది మంది ప్రజల మధ్యలో ఎంతో రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలు కోవిడ్ నిబంధనల వల్ల కొంచెం తక్కువగా జరిగేవాడు చాలా బాధాకరంగా ఉంది. దీనికోసం ఎన్నో సమావేశాలు చర్చలు జరిగాయి, కానీ పోలీసు వారు ఈ వీటికి అనుమతి ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనలు అనుకూలంగానే గ్రామంలోనే చేసుకోవాలని సరళించారు. గ్రామంలోనే ఈ సంవత్సరం 16వ తేదీన అదే కూడా ఇలా జరిగినా కూడా మాలో ఎప్పటికీ ఉత్సాహం చెల్లదనుకోండి. ఈ కర్రలు చిట్టకర్ర విన్యాసాలు అగ్గిపరాటాలు చిట్టకర్రలు చెడి తలింకనా ఎప్పుడు జరిగేది కాకపోతే, ఎందుకంటే టౌన్కి వెళ్ళి ఊరేగింపు జరగలేకపోతున్నాం అనే బాధ, ఊరేగింపు చేసుకోలేకపోతున్నాం అనే బాధ తప్ప. బుల్జన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.